సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీ లో విలీనం చేసేలా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం హై పవర్ కమిటీ ఏర్పాటు చేయడంతో కంటోన్మెంట్ లో సంబరాలు మొదలయ్యాయి. కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా విలీన అంశంపై పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కంటోన్మెంట్ పికెట్ లో సంబరాలు చేశారు. టపాసులు కాలుస్తూ స్వీట్స్ పంచుతూ సంబరాలు చేసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనంపై కసరత్తు మొదలుపెట్టింది. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ వేసింది. ఈ కమిటీ ఒక నెలలోపు పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. మరోవైపు కంటోన్మెంట్ విలీనంపై పికెట్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కంటోన్మెంట్లో సంబరాలతో సందడిగా మారిగా ట్విట్టర్లో విలీనంపై కేటీఆర్ స్పందించారు. విలీనం కోసం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేసినట్టుగా తెలిపారు. టీఎస్ఎండిసి చైర్మన్ కృషాంక్ మనకి జూమ్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. మాట్లాడదాం కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలోకి విలీనం అయ్యేది ఇంకో నెలలో నెల దూరంలో ఉన్న నేపథ్యంలో కృషాంక్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృషాంక్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరి. ఎస్, నేను గ్రౌండ్ లో మనం కలిసాము. మీరు గత కొద్ది సంవత్సరాలుగా అక్కడ చేసిన పోరాటం, వి మెట్ ఆన్ ద గ్రౌండ్. చాలా సార్లు కంటోన్మెంట్ లో గేట్లు వేసేయటం, అక్కడ సైనిక్ పురి వైపు వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం కూడా మనకు తెలుస్తూనే ఉంది. సో ప్రస్తుతం ఏ రకంగా, నిన్న మీ ట్వీట్ కూడా మేము చూసాం. సో కేటీఆర్ ఇట్ ఈస్ నాట్ నో మోర్ డే డ్రీమ్ అని చెప్పి మీరు ట్వీట్ కూడా చేశారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మీకు థ్యాంక్ యూ చెప్పడంలో ప్రధాన కారణం ఏంటిది అని అంటే, నాట్ జస్ట్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మా ఉద్యమంలో మీరు కూడా ఒక పాత్ర వహించారు హరి గారు. నాకు డేట్ కూడా ఎగ్జాక్ట్ గా గుర్తుంది, 16 మే 2017 మీరు ఇక్కడికి ఏఓసి సెంటర్ వద్దకు మీ సాక్షి ఛానల్ రిప్రజెంటేటివ్ గా మీరు ఇక్కడికి రావడం, లైవ్ లో చూపెట్టడం. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఈ పోరాటం జరుగుతుండే హరి గారు, ఇటు రోడ్స్ ఓపెనింగ్ విషయం మీద కానివ్వండి, రోడ్స్ విస్తీర్ణ కానివ్వండి. ఎందుకంటే హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇవాళ మీరు చూస్తున్నారు, సుందరీకరణ, ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, రోడ్ వైడనింగ్, ఇట్లా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎస్ఆర్డిపి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఓన్లీ కంటోన్మెంట్ హ్యాస్ బీన్ డిస్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఎందుకు అని అంటే డిఫెన్స్ ల్యాండ్స్ అని చెప్పడము, ఎక్కడ కూడా పర్మిషన్స్ రాకపోవడము, అండ్ ఇది ఒకటే కాకుండా ఈ రోడ్స్ ఏదైతే మూసివేత మరి కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు చేపట్టినరో దాని మీద కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ పోరాటం చేయడం, ఇవన్నిటికీ కూడా, అండ్ మరి ముఖ్యంగా కొన్ని కొన్ని లాస్ ఉన్నాయి, కంటోన్మెంట్ లాస్ ఉన్నాయి హరి గారు. ఆ కంటోన్మెంట్ లాస్ నిజంగా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్ లో మీరు గమనిస్తే G+4 దాకా నిర్మాణం చేసుకోవచ్చు. మున్సిపాలిటీ దగ్గర, జిహెచ్ఎంసీ దగ్గర సింపుల్ గా నిర్మాణాలు పర్మిషన్లు పెడతారు, కానీ ఇక్కడ కంటోన్మెంట్ లో అట్లాంటి ప్రసక్తే లేదు. ఇక్కడ నిర్మాణాలకు G+3 G+4 అవకాశమే లేదు. అండ్ ఒకవేళ సామాన్యుడు నిర్మాణం చేసుకోవాలన్నా బోర్డులో బోర్డు సమావేశం పెట్టినప్పుడు బోర్డు తీర్మానం చేస్తేనే వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, విచ్ ఇస్ అ వెరీ బిగ్ ప్రొసీజర్, చాలా లార్జ్ ప్రొసీజర్. సో ఇవన్నిటికీ కూడా ఒక విముక్తి కలుగుతుంది. అంటే ఇట్స్ లైక్ అ ఫ్రీడమ్. ఇదే అయితే ఇంకొకటి, 30,000 మంది ఓటర్లు వాళ్ళు డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉంటున్నారు అనేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని వాళ్ళను రసూల్పుర కానివ్వండి, ఇంద్రమ్మనగర్ కానివ్వండి, దీస్ ఆర్ వెరీ బిగ్ స్లమ్, పెద్ద 108 బజార్ అంటే 100 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, కానీ రీసెంట్ కంటోన్మెంట్ బోర్డు నిర్ణయంతో వాళ్ళందరి ఓట్లు తొలగించేసారు. 30 మందికి ఓటింగ్ హక్కు లేదు హరి గారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో జిహెచ్ఎంసీలోకి మర్జ్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఓట్లు ఉంటాయి. ఎందుకంటే ఓటు లేకపోతే ఇక డ్రైనేజ్ కానివ్వండి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళకు ఉండే పరిస్థితి ఉండదు. సో ఈ 3 అంశాలు, అండ్ ఎట్ ద సేమ్ టైం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్రీ వాటర్ స్కీమ్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు కూడా బకాయిలు ఉంటే కేటీఆర్ గారు మాఫీ చేసిరు, 7 కోట్లు గతంలో మాఫీ చేసిరు. సో యాజ్ ఇట్ ఈస్ గా జిహెచ్ఎంసీలో ఏదైతే ఫ్రీ వాటర్ స్కీమ్ ఉన్నదో అది కంటోన్మెంట్ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే కంటోన్మెంట్ ఇంకో ప్రాబ్లం ఉండే, జిహెచ్ఎంసీలో సాధారణంగా 1 మంత్ 2 మంత్స్ కి వాటర్ బిల్స్ గతంలో వచ్చేటి హరి గారు, కానీ ఇక్కడ స్టాఫ్ లేనందున సంవత్సరానికి, సంవత్సరంన్నర 2 సంవత్సరానికి ఒక్కటేసారి లంసమ్ అమౌంట్ వాటర్ బిల్ వచ్చినప్పుడు సామాన్యులు అదే 300-400 రూపాయలు ఒకటే ఎట స్ట్రెచ్ పర్ యానం ఒకటేసారి కట్టాలన్నా, 1.5 ఇయర్ గా కట్టాలన్నా, ఆడ్ జాబ్స్ చేసుకునే వాళ్ళకు ఇది ఒక షెడ్యూల్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, అట్లాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేటి. ఇవన్నీ కృషాంక్ మీరు చెప్తున్న పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. వి అఫ్ కోర్స్ జిహెచ్ఎంసీలో విలీనం అయితే కనుక వీటన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది 100%. బట్ ఇంకా కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ
భూముల పంపిణీ మొత్తానికి ఇక్కడ 9000 ఎకరాలు ఈ పరిధిలో ఉంటే 2700 ఎకరాలు పైచిలుకువి ప్రైవేట్ భూములుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక గోల్కొండ పరిధిలో అక్కడ ఏదైతే సూత్రం ఏదైతే పాటిస్తున్నారో అదే ఇక్కడ కూడా వర్తిస్తుందా అనే క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా వినిపిస్తోంది. మిలిటరీ ప్రాంతం కార్యాలయ రక్షణ పరిధిలోనే ఉంటాయి, అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుందా అనే క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంటే మీకున్న ఛాలెంజెస్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 26 కంటోన్మెంట్ ఏరియాస్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అనే ఒక సర్వేలో అట్టడుగు స్థానంలో మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది. జిహెచ్ఎంసీ చాలా మెరుగ్గా కనిపిస్తోంది. సో ఈ క్లీన్ అంశంలో అలాంటిది జిహెచ్ఎంసీలో పరిధిలోకి వచ్చిన తర్వాత ద ఫస్ట్ ఛాలెంజ్ ఈజ్ జవహర్ నగర్ డంప్ యార్డ్. వాట్ ఈస్ యువర్ టేక్? డెఫినెట్గా జవహర్ నగర్ డంప్ యార్డ్ విషయం కానివ్వండి, ఇన్ఫాక్ట్ మా త్రిమల్గిరి డంప్ యార్డ్ కానివ్వండి, ఇది సాల్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు త్రిమల్గిరి డంప్ యార్డు అక్కడ వాస్తవానికి హైయెస్ట్ రెసిడెంట్స్ అక్కడ ఉంటారు, సిటీ సెంటర్ లో మెయిన్ రోడ్ కి, మన రాజీవ్ రహదారి మెయిన్ రోడ్ కు ఉంటుంది, 4 జిల్లాల మనుషులు ఇక్కడికి రవాణాదారులు పోతూ ఉంటారు. అయితే ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఇతర చోటు మనం చేద్దాం అనుకున్నా కూడా మిలిటరీ ల్యాండ్ అనేసి డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఇది ఒకప్పుడు అదే గాంధీ కమ్యూనిటీ హాల్, వేల మంది అక్కడ ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు, ఇవాళ ఆ కమ్యూనిటీ హాల్ అనేటివి లేవు. మీరు అంటున్నట్టు లార్జర్ ఛాలెంజ్ ఏముంటది అని అంటే, ఇప్పుడు రక్షణ భూములు ఏవైతే ఎంసీఎంఈఎంఈ ఉన్నాయో డెఫినెట్ గా అవి ఉండవచ్చు, ఆ ఇన్స్టాలేషన్స్ వాళ్ళ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, వి రెస్పెక్ట్ డిఫెన్స్ అథారిటీస్, కానీ మనం ఫోకస్ చేస్తున్నది సివిల్ ఏరియాస్ మీద. ఏ సివిల్ ఏరియాస్ అయితే, ఎందుకంటే మీరు అనేటట్టు ఇప్పుడు డ్రైనేజ్, ఉదాహరణకు రామన్నకుంట చెరువు ఉన్నది, గతంలో వరదలు వచ్చినప్పుడు కంటోన్మెంట్ కూడా చాలా ఇబ్బందులు అవుతుంది, ఎందుకంటే ఈ రామన్నకుంట చెరువుకి పర్మిషన్స్, మనం నిర్మాణం అక్కడ అంటే నాలా కార్యక్రమాలు చేపట్టాలన్నా సాక్షాత్ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు వచ్చి మరి నిలబడ్డారు, డిఫెన్స్ అథారిటీస్ ని రిక్వెస్ట్ చేసినాం కైండ్లీ గివ్ అస్ పర్మిషన్ అని. త్రిమల్గిరి లేక్ అంశం ఉన్నది, ఆ త్రిమల్గిరి లేక్ ని కూడా హరీష్ రావు గారు వచ్చి అక్కడికి వచ్చి అది కార్యక్రమం చేయాలి. అంటే అన్నిటికీ రక్షణ శాఖను పర్మిషన్, ఆలోచించండి హరి గారు, మనోహర్ పారేకర్ గారిని, అరుణ్ జైట్లీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, 4 రక్షణ శాఖ మంత్రులను కేటీఆర్ గారు కలుస్తూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎన్ని రిక్వెస్ట్ పెట్టినా కూడా అవి డిలే అవుతూనే వచ్చినాయి. కాబట్టి ద లార్జర్ సొల్యూషన్ విల్ బి ద మర్జర్ డెఫినెట్లీ. ఉన్న టాస్క్ ని కూడా, ఆ హర్డిల్స్ ని కూడా మేము అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దెర్ ఇస్ ఆల్రెడీ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇంకొక పాయింట్ మీకు చెప్తాను చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రసూల్పురా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టింది ఒక ఫ్లైఓవర్, ఇటు లెఫ్ట్ సైడ్ కి ఏమో సికింద్రాబాద్ పార్లమెంట్, రైట్ సైడ్ కంటోన్మెంట్, వీళ్ళిద్దరు కూడా మంచిగా ట్రాఫిక్ ఈజ్ అవుతుంది ఆ ఫ్లైఓవర్ వస్తే. మేము ఒక ఎకర్ అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్ ఉంది అక్కడ. అయితే అన్ఫార్చునేట్లీ కిషన్ రెడ్డి గారి దగ్గరకు ఆ లెటర్ పోయినా, హీ వాజ్ ద ఎంఓఎస్ ఫర్ హోమ్ మినిస్ట్రీ, కానీ దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటి వరకు అట్లనే కాలయాపన జరుగుతుంది. అది వచ్చుంటే ఫ్లైఓవర్ ఐఐటి, మేము ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే, మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే భూములు ఉన్నాయో పాయింట్ ఇప్పుడు వచ్చే చర్చ ఇక్కడ వెరీ క్రూషియల్ గా కనిపిస్తున్నవి, ఖాళీగా ఉన్న సి భూములు, జిమ్కానా పరేడ్, బైసన్ పోలో మైదానాలు 201 ఎకరాలు ఉన్నాయి, 16 నోటిఫైడ్ బజార్లు, 235 ఎకరాలు ఉన్నాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు డెవలప్మెంట్ ప్లాన్లో సెక్రటేరియట్ గురించి మాట్లాడినప్పుడు కానీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఇవన్నీ మేజర్ ఇష్యూస్గా కనపడ్డాయి. సో వాటికి సొల్యూషన్ దొరుకుతుందా? 4.5 లక్షల మంది కలల సాకారం ప్రస్తుతం నెరవేరబోతున్న నేపథ్యంలో మీ ముందు కూడా ఛాలెంజెస్ కనపడుతున్నాయి కృషాంక్. వీ విల్ టాక్ మోర్ ఎలాబరేటివ్లీ. ఇంకో అంశం కూడా ఉంది, సిన్స్ యూనో యూ కేమ్ ఆన్ లైవ్, ఒక విషయం మిమ్మల్ని అడగాలి, కామారెడ్డిలో రైతుల ఆందోళన గురించి. సీన్ రివర్స్ అయింది అనుకోవచ్చా? అక్కడ పంజాబ్లో రైతుల ఆందోళనకు మన ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి మద్దతు ప్రకటించారు, అదే రైతుల ఆందోళన ఇక్కడ కొనసాగుతోంది, బీజేపీ వాళ్ళకి మద్దతు ప్రకటిస్తోంది. ఇజ్ ఇట్ పొలిటిసైజ్ అవుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం కదా, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? డెఫినెట్లీ పొలిటిసైజ్ అవుతుందని అది అక్కడ స్థానిక నాయకులు కూడా చెప్తున్నారు. కానీ లెట్ మీ టెల్ యూ, రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మా ప్రభుత్వము చాలా ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం, మేము సంవత్సరం టైం తీసుకోము కేంద్ర ప్రభుత్వం లాగా, వాళ్ళు సరిహద్దులు నిర్మాణం చేసి అక్కడ పోరాటం చేయాల్సిన పరిస్థితి రానే రాదు. ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పారు ఇది కేవలం ముసాయిదా మాత్రమే అనేది, నిన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు రైతుల వ్యతిరేక ప్రభుత్వం కానే కాదు, ఒకవేళ రైతులకు నచ్చకపోతే అవసరమైతే వెనక్కి కూడా తీసుకునే పరిస్థితి ఉంటది, ఇట్స్ జస్ట్ అ ప్రపోజల్ ముసాయిదా మాత్రమే. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పుడైనా కూడా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు రైతుల పక్షాన నిలబడతారు, రైతులను ఒప్పించగలిగే ప్రయత్నం చేస్తాము,
రైతులు ఒప్పుకోకపోతే అవసరమైతే ఎన్నో చూసినాం. అంత బాగుంది, అంత చాలా మంది పొలిటికల్ పార్టీస్ అంత బాగుంది అనుకునే వాతావరణంలో, అంత బాగుంది అనుకునే పరిస్థితుల్లో ఇలాంటి ఒక ఆందోళన ద్వారా మన మీద ఉన్న వ్యతిరేకత బయటపడే అవకాశం కనిపిస్తుంది. దీని ద్వారా దీన్ని కరెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో పడిందా గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు? ది గవర్నమెంట్ కమ్స్ అప్ విత్ న్యూ థాట్స్, పబ్లిక్ కూడా ఉంటారు, పబ్లిక్ కూడా వాళ్ళు కొన్ని థాట్స్ నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. నచ్చకపోయినప్పుడు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది ప్రభుత్వానికి, నేర్చుకుంటాం. సో ప్రభుత్వం కూడా మేము ఎక్కడ మొండిగిపోము, సంవత్సరాలు సంవత్సరాలు టైం తీసుకోము, కార్లతోని జీపులతోని గుద్దే ప్రభుత్వం కానే కాదు ఇది, కేసీఆర్ గారి ప్రభుత్వం. సో మా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు కూడా డెఫినెట్ గా చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది, దీని మీద ప్రభుత్వం కూడా చర్చ చేస్తుంది. ఎక్కడ కూడా వి విల్ నాట్ గో అగేన్స్ట్, కానీ వైలెన్స్ చేయొద్దు దయచేసి. దాని పేరు మీద వైలెంట్ గా ఎవ్వరు కూడా, ఎందుకంటే దీంట్లో రైతుల పేరు మీద ఏమైతుందంటే దీన్ని డైవర్ట్ చేయడానికి కొందరు పొలిటికల్ పార్టీస్ కూడా దూరి దీన్ని వైలెంట్ టర్న్ చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి రైతులు అనే వాళ్ళు ఓపికగా ఉండాలి. ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉన్నది, చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నది, కానీ హింస మాత్రం చేయొద్దు అని మేము కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ.